హాయ్, హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పరమేష్ 1-2 లాగ్స్కి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం నాటు పుట్టగొడుగుల కర్రీ ఏ విధంగా చేసుకోవాలో, నేను ఏ విధంగా చేసుకున్నానో మీకు అయితే ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఏ విధంగా చేసుకుంటారో నాకు కూడా తెలియచేసేయండి కామెంట్ సెక్షన్లో. సో ఇప్పుడు దసరా కదండి, సో ఈ దసరాకి చాలా ఎక్కువ వస్తుంది ఈ నాటు పుట్టగొడుగు కర్రీ. సో చాలా టేస్ట్గా ఉంటుందండి చికెన్ లాగే. సో ఏ విధంగా చేసుకున్నానో చూపించేస్తాను. సో చూసారా బురదలో ఎలా ఉందో ఇది. సో ఎక్కువగా పొలాల్లో ఉంటుందండి ఈరోజు. అసలు యాక్చువల్ నేను మమ్మీ ఇంటి దగ్గర ఉన్నాను కదా, మా అమ్మగారికి అయితే దొరికింది ఇలాగా పొలంలోంచి తీసుకొచ్చారు. సో చాలా బాగా దొరుకుతుంది, చూసారా ఎట్లా ఉన్నాయో. సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు ఈ కర్రీ తిన్నారా? సో ఎవరైనా తిన్నట్లయితే నా కమెంట్లో తెలియచేసేయండి, చాలా ఇష్టం అండి నాకైతే. సో ఎంతమందికి ఈ నాటు పుట్టగొడుగుల కర్రీ ఇష్టమో తెలియచేసేయండి. సో ముందుగా అట్లా ఉన్నదాన్ని ఇలా అన్నీ క్లీన్ చేసేసుకొని నీట్గా ఇలా కడిగేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వాటిని అన్నిటినీ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీంట్లోకి ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి వీటిని కూడా కట్ చేసేసుకున్నాను వాటితో పాటుగానే. సో చూసారు కదా ఎంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానో. సో మీరు కూడా ఎట్లా కట్ చేస్తారో నాకు చెప్పేసేయండి. సో ముందుగా ఇలాగ మనం స్టవ్ వెలిగించేసి ఏదైనా పాన్ అయితే తీసుకుందామండి. ఇట్లా ఇలా పాన్ తీసుకొని సరిపడగా ఆయిల్ అయితే వేసుకుందాం. నేనైతే మాది వేరుశనగ నూనె, ఈ నూనె అయితే ఇలా కర్రీకి సరిపడినంత అయితే వేసుకున్నాను. సో ముందుగా జీలకర్ర అయితే వేసుకున్నాను. సో నా స్టైల్లో నేను ఏ విధంగా కర్రీ చేసుకుంటానో, మేమైతే ఎక్కువ మసాలాలు అవి ఏం వాడమండి. సో ఇట్లాగే ఉన్న దాంట్లోనే ఇలా అన్నీ అయితే వేసుకుంటాను. సో కొంచెం జీలకర్ర అయినాక పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకుంటాను. సో చాలామంది చాలా రకాలుగా వండుకుంటారు కర్రీ అనేది. సో నేను అట్లాగైతే చెయ్యను. సో ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. సో నేను ఏ కర్రీకైనా ఆనియన్స్ అయితే ఎక్కువే వాడతానండి. సో ఇట్లాగా ఆనియన్స్ కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అవ్వడానికి కొంచెం దీంట్లో సాల్ట్ వేసుకుంటే బాగా మగ్గిపోతాయండి ఆనియన్స్ అనేది. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేసుకున్నట్లయితే నాకు తెలియచేసేయండి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్గా చేస్తారు కదా. సో నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటాను. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను నేను. సో ఈ చూసారు కదా ఎట్లాగో ఫ్రై అవుతున్నాయో. సో ఈ విధంగా ఫ్రై అవుతున్న ఆనియన్స్ అలానే ఉంచేసి మనం ఇప్పుడు టొమాటోస్ని కూడా వేసేసుకుందాం. బాగానే ఫ్రై అవుతున్నాయి ఇవి. సో టమాటోలు కూడా వేసేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం ఫ్రై అయినివ్వ వరకు మూతనైతే పెట్టేసుకుందామండి. ఇప్పుడు సీజన్ అంటే యాక్చువల్గా దసరాకి దానికి ఏం స్పెషల్ ఉంది సమ్ అది నాకు అంతగా తెలియదు, కానీ దసరాకి మాత్రం కంపల్సరీగా వస్తుందండి నాటుగొడుగులు, పుట్టగొడుగులు, నాటు పుట్టగొడుగులు. సో మా సైడ్ అయితే ఇప్పుడు చాలా ఎక్కువ దొరుకుతుందండి. కాస్ట్ కూడా అట్లానే ఉంటుంది, కేజీ 800 అట్లా ఉంటుంది. సో మాకైతే పల్లెటూరు కదండి మమ్మీ వాళ్ళు. సో మాకైతే పొలంలో అయితే ఇలా ఎప్పుడైనా దొరికితే మాత్రం మేమైతే ఇట్లా వండేసుకుంటాము. సో ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇట్లాగా ఇప్పుడైతే కర్రీ అయితే ఇలా అవుతుంది. సో ఈ విధంగా కర్రీ చూసారు కదా ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్న తర్వాత మనం ఒకసారి కలిపేసుకుందామండి. సో చాలామంది మసాలాలు అవన్నీ వేస్తారు, సో ఆ కర్రీ అంత టేస్ట్గా అనిపించదు. సో న్యాచురల్గా ఇట్లా వండుకొని చూడండి, చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. సో ఈ టైంలో మనం చాలామంది బయట కొనుక్కుంటారు చూసారా, అది అంతగా బాగుండదు. సో ఇదైతే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు చికెన్తోనే వచ్చిందట, అసలు చిన్నప్పుడు ఏదో జరిగిన కథ అయితే ఉంటుంది మనకి తెలియదు అది. సో ఈ కర్రీ కనుక వండితే మాత్రం యాజ్ టీజ్గా చికెన్ టేస్టే ఉంటుందండి. సో ఇట్లా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలను అన్నిట్లయితే వేసేసుకుందాం. సో చూసారు కదండి అసలు చాలా అంటే ఎంత బాగున్నాయో, వాటిని చూస్తేనే అసలు నోరు ఊరిపోతుంది, అంత బాగున్నాయి. నాకైతే చాలా ఇష్టం అండి మష్రూమ్ కర్రీ. సో మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేసేయండి. సో ఇట్లాగా బాగా కలిపేసుకోవాలి దీన్ని. సో ఇట్లా కలుపుకున్న తర్వాత కాసేపు మళ్ళీ మూతనైతే పెట్టేసుకుందాం. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకుతుంది కదా, యాక్చువల్గా వాటర్లో కడగడం వల్ల వాటర్ పట్టేస్తుంది కదా.
సో ఇట్లా కలుపుకున్న తర్వాత కాసేపు అయితే మూతనైతే పెడదాం మళ్ళీ. సో ఆవిరి చూసారా ఎట్లా వస్తుందో. సో మమ్మీ ఇంటి దగ్గర అయితే ఎప్పుడు వచ్చినా ఏదో ఒక స్పెషల్ అయితే చేసుకుంటాము. సో ఈసారి అయితే ఇలా మష్రూమ్ కర్రీ చేశానండి, చాలా టేస్ట్గా అయితే వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఫ్రెండ్స్ మీరందరూ కూడా కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేసేయండి ఎంతమంది తిన్నారు, ఈ సీజన్లో చాలా ఎక్కువ దొరుకుతుంది. సో ఇట్లాగా ఇలా కలిపేసుకుంటున్నా నేను. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం దీంట్లోకి అయితే కారం సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో వండుతారు, సో మేమైతే ఇట్లానే వండుతామండి ఎప్పుడు ఈజీగానే. సో మనకి కర్రీకి సరిపడగా కారం కూడా వేసేసుకుంటున్నాం. ఈజీ మెథడ్లోనే చేసేస్తానండి నేను ఏదైనా. సో ఎక్కువగా మసాలాలు అవి ఏం వాడము, మసాలాలు అవన్నీ టేస్ట్ కోసమే కానీ మరి హెల్త్కి అయితే ప్రాబ్లం కదండి. సో ఇట్లానే ఈజీగా కారం కొంచెం సాల్ట్ అయితే ముందు వేసేసుకున్నాను కదా, మరి ఇప్పుడు కొంచెం ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను. సో సాల్ట్ కూడా వేసుకొని ఇలా కలిపేస్తున్నానండి ఇప్పుడు. కానీ ఆ మష్రూమ్ చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా, చాలా ముద్దుగా ఉన్నాయి అవైతే మాత్రం, చాలా బాగా నచ్చాయి నాకైతే. సో ఇట్లాగా కలిపేసుకున్న తర్వాత మనం వాటర్ అయితే వేయకూడదండి. యాక్చువల్గా చాలామంది వాటర్ వేస్తారు, ఆల్రెడీ మనం కలిపిన ముక్కల్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ అయితే వేయొద్దు. అది మూత పెట్టేసరికి వాటర్ అంతా అదే ఇంకుతుంది. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 to 10 minutes ఉంచేస్తే ఉడికిపోతుందండి చాలా ఈజీగా. సో చూసారు కదా ఎట్లా వచ్చిందో, మళ్ళీ మూతనైతే పెట్టేద్దాం కాసేపు. సో ఇలాగా మూత పెట్టేసుకొని కాసేపు ఉంచుదాం. సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూసారా కర్రీ ఎట్లా వచ్చిందో, మనకి ఉడికిందో లేదో తెలియాలంటే ఆయిల్ అంతా చూసారు కదా ఎలా పైకి వచ్చేసిందో. సో ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎప్పుడైనా మీ మమ్మీ వాళ్ళు లేదంటే మీ వైఫ్ వాళ్ళు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేసి ఉంటే నాకు కమెంట్ చేసేయండి. సో మేమైతే కర్రీ ఈ విధంగా చేసుకుంటాము. సో చూసారా నేను మసాలాలు అయితే ఏమి వేయలేదు కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. సో ఈ విధంగా అయితే నేను మష్రూమ్ కర్రీ అయితే చేసేసుకున్నానండి. సో మష్రూమ్ కర్రీ చూసారు కదా ఎట్లా వచ్చిందో, చాలా టేస్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి మరీ మసాలాలు అయితే ఏమీ వేయలేదు కానండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకున్నాను. ఏమీ ఎక్కువ వేయలేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 spoons అయితే వేసుకున్నాను, ఇంకెక్కువ అయితే ఏమీ వేయలేదు. సో ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది. ఇంకొక నేనైతే చూసారు కదా వాటర్ అయితే ఒక్క చుక్క కూడా వేయలేదు, కానీ కర్రీలో మాత్రం ఎంత నీట్గా గ్రేవీ గ్రేవీ జ్యూసీ జ్యూసీగా ఉంది కదా. సో చాలా బాగా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే. సో ఎట్లాగుందో నాకు కమెంట్ చేసేయండి. కర్రీ అయితే ఇంకా చూస్తుంటే నోరూరిపోతుంది, ఎప్పుడు వేడి వేడి అన్నంలో కర్రీ వేసుకొని తింటే ఉంటుంది, సూపర్ అండి. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కర్రీ వచ్చేసింది. సో ఈ విధంగా అయితే నేను నాటు పుట్టగొడుగుల కర్రీ అయితే ఈరోజు చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా ఈరోజే నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. కర్రీ ఎలా ఉందో కమెంట్ చేసేయండి. థ్యాంక్